మేడి కవర్ తో మీ మాతృత్వ కళలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రెండేళ్లుగా కనిపించని సాయి పల్లవి ఒకేసారి రెండు సినిమాలతో వస్తోంది దివంగత ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ గా రూపొందుతున్న సినిమాలో ఆయన భార్యగా సాయి పల్లవి కనిపిస్తోంది దీనికి సంబంధించి బ్యూటిఫుల్ ఇంట్రో పేరుతో వీడియో రిలీజ్ చేశారు అమరజవాన్ భార్యగా సాయి పల్లవి ఎలా ఉందో చూసిద్దాం రెండు వేల ఇరవై రెండులో తెలుగులో వచ్చిన విరాటపర్వం తమిళంలో అయిన గార్గి తర్వాత సాయి పల్లవి కనిపించలేదు ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తుంటే అక్టోబర్ ముప్పై ఒకటిన తమిళ చిత్రం అమరణ్ డిసెంబర్లో తండేల్ రిలీజ్ అవుతున్నాయి లవ్ స్టోరీ తరువాత చైతుతో మరోసారి జతకడుతోంది ఈ హైబ్రిడ్ పిల్ల జంటగా నటిస్తున్న సినిమా అమరన్ ఇండియన్ మోస్ట్ ఫియర్లెస్ బుక్ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది రాజ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు ఆర్మీ ఆఫీసర్ ముకుంద్గా శివ ఆయన భార్య సింధు పాత్రలో ఇందుగా సాయి పల్లవి నటిస్తోంది రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో మోడీ ఒబామా స్టేజ్ మీద ఉండగా ఆర్మీ ఆఫీసర్ భార్యగా సాయి పల్లవి సత్కారం అందుకుంటుంది మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది ప్రస్తుతం మూడు భాషల్లో తెలుగు తమిళం హిందీల్లో నాలుగు సినిమాలు చేస్తోంది క్యారెక్టర్ నచ్చితే గాని సైన్ చెయ్యని సాయి పల్లవి ప్రస్తుతం పర్ఫార్మెన్స్ రోల్స్ తో పండుగ చేసుకుంటోంది సాయి పల్లవి తెలుగు తమిళం కంటే బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది హిందీలో ఏకంగా రెండు సినిమాలు చేస్తోంది అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జతకడుతూ హిందీలోకి అడుగుపెట్టి ప్రతిష్టాత్మక రామాయణ్ లో సీతగా నటిస్తోంది దంగల్ తీసిన నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రామాయణ్ తీస్తున్నాడు సీతగా చాలా మంది పేర్లు బయటకొచ్చినా చివరికి ఈ అరుదైన ఛాన్స్ సాయి పల్లవిని వరించింది ఇప్పటి వరకు సినిమాకు మూడు నాలుగు కోట్లు తీసుకునే ఈ టాలెంటెడ్ హీరోయిన్ కి రామాయణ్ కోసం పది ఇచ్చారని తెలిసిందే బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ తీసుకుంటున్న హీరోయిన్ అంటే దీపికా పదుకోన్ సినిమాకు పదిహేను కోట్లకు పైగా ఆలియా భట్ కూడా పది కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు జవాన్ హిట్ తో నయనతార రేంజ్ పది కోట్లకు చేరింది అయితే హిందీ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకుండానే సాయి పల్లవి పది కోట్ల హీరోయిన్ అయిపోయింది